షూటింగ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తావు? టూ ఉంది. ఒకటి సైకిల్ తొక్కేటప్పుడు నేను పడిపోయా, అది అంతగా కొంచెం తగిలేదు అంతే, అది ఒకటి. ఇంకొకటి ఫుల్ సాడ్ సీన్, అంటే సాడ్ ఫుల్ ఎమోషనల్గా చేయాలి అని నేను అమ్మ నాన్న అక్క అన్నది, అది ఒకటి. అంటే ఆ సీన్ చూసి ఎవరెవరు, అంటే ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా అక్కడ షూటింగ్ చూసే వాళ్ళందరూ ఎడ్ చేశారు, అంత మంచిగా వచ్చిందంట ఆ సీన్. అది ఎంతమంది నేర్పించేశారు అంటే మేమందరం. అదేలే, నీ ఇప్పుడు నీ అక్క, మీ అక్కగా చేసింది ఎవరు ఇందులో? మోహన గారు. మోహన, షూటింగ్లో జనరల్గా ఆర్టిస్టుల మధ్య బాండింగ్ అనేది ఉంటుంది, చాలా చాలా మంచిగా ఉంది. నిజంగా చెల్లెల్లా బాగా చూసుకుందా? అవును. చెప్పావా మీ అక్కకి ఇదిగో నా ఇంకో అక్క దొరికిందని? లేదు, అలా రియల్ అక్క వేరే అండ్ రియల్ అక్క వేరే రియల్ అక్క వేరే కదా. సీనియర్ ఆర్టిస్ట్ చంద్రశేఖర్ అండి మీ ఫాదర్ క్యారెక్టరా? అవును సార్. ఎలా తనతో వర్కింగ్? చాలా గుడ్, చాలా మృదు మనసు వాళ్ళు. అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు భయం వేసింది ఇంత పెద్ద యాక్టర్తో నేను చేయాలని, తర్వాత కంఫర్టబుల్గా కూల్గానే జరిగింది. ఓకే, ఇప్పుడు కన్నడలో సీరియల్ చేసావు, తెలుగులో సీరియల్ చేసావు, ఎలా ఎక్కడ కంఫర్ట్ అనిపించింది బాగా? రెండు నాకు రెండు కంఫర్టబులే, రెండు చాలా కంఫర్టబుల్ గా చేస్తా. తెలుగు డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ డబ్బింగ్ ఉంటుంది, అక్కడ డబ్బింగ్ ఉండదు అంతే. ఇప్పుడు ఇక్కడ నీ క్యారెక్టర్ నువ్వు డబ్బింగ్ చెప్పుకోవట్లేదా? ఆహా, నాకు అంతా తెలుగు రాదు. ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి, నువ్వే చెప్పొచ్చుగా. అంటే నాకు టంగ్ ట్విస్ట్ అవ్వదు, ఒక్కొక్క వర్డ్స్ రాదు అని. సో అందుకని వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పిస్తున్నారు. అవును. ఓకే.